సభ్యులకి నమస్కారం. గౌరవ మంత్రివర్యులకు కూడా నమస్కారం. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. ఏదైతే రెండు బిల్స్ మన ముందు చర్చకొచ్చాయో దాని మీద మాట్లాడేందుకు మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ బిల్స్ మీదే ఈ స్పెషల్ సెషన్స్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. నిన్న బీఎస్సీలో ఏదైతే ఎజెండా ఉందో ఎజెండాతో నిర్ణయించుకున్న ప్రకారంగా నిన్న అనుకోకుండా రూల్ 71 రావటం, మరి దానికున్న ప్రాముఖ్యతను బట్టి దాన్ని చర్చించాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏదైతే బిల్ కోసం సెషన్స్ పెట్టడం జరిగిందో దానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వం కోరటం, ఆ రకంగా నిన్న కూడా ఈ మూడిట్లో ఏ రకంగా డిస్కస్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనే దాని మీద తర్జమర్జలు చేశాం. నిన్న కూడా టెన్షన్గానే జరిగింది మీరందరి సహకారంతో, ముఖ్యంగా ప్రభుత్వపరమైన సహకారంతో, గౌరవ సభ్యుల సహకారంతో గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుని ముందుగా 71 డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏదైతే బిల్స్ ఉన్నాయో దాన్ని కన్సిడరేషన్లో తీసుకోవడం జరిగింది. ఈరోజు బిల్స్ ని కన్సిడరేషన్లో తీసుకునేటప్పుడు రూల్ 71 మీద మాట్లాడటానికి ఉపక్రమించినప్పుడు దీని మీద అమెండ్మెంట్స్ గురించి కానీ అదే రకంగా సెలెక్ట్ కమిటీ కోసం పంపించే వాటి మీద గురించి కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో బిల్స్ ఎప్పుడైనా తీసుకుంటే కన్సిడరేషన్ తీసుకుంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు బిల్స్ అంటే ఎప్పుడు అయ్యేంత వరకు నడుస్తుంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం కన్సిడరేషన్ తీసుకుని 71 రావటం మూలంగా దానికి అమెండ్మెంట్ కోసం కానీ అదే రకంగా దానికి సంబంధించిన సెలెక్ట్ కమిటీ కోసం కానీ ఏదైతే లెటర్స్ ఇచ్చిన పార్టీ ఏదైతే ఉందో అది ఆలస్యంగా ఇవ్వటం, ఆ తర్వాత దాన్ని ఏ రకంగా అడాప్ట్ చేసుకోవాలనేది కూడా తెలియక లేతే తెలుసో ఆ రూల్స్ లో ఉండే విధానానికి కొంత అతిక్రమించటం, ఇక్కడ అమెండ్మెంట్ కోసం కానీ సెలెక్ట్ కమిటీ కోసం కానీ మేము ప్రతిపాదనలు ఇచ్చామనే ఆలోచనలో ఉంటాం. కానీ ఈ రికార్డులో రూల్ ప్రకారంగా రాకపోవటం, మరి ఈరోజు చర్చ జరిగిన తర్వాత రెండు బిల్ మీద చర్చ జరిగిన తర్వాత మరి ఎల్ఓపి గారు అమెండ్మెంట్ మీద కాకుండా ఏదైతే సెలెక్ట్ కమిటీ కోసం అడిగినప్పుడు ప్రభుత్వ పరంగా ఇది రూల్ ప్రకారంగా లేదు, ఇన్ టైంలో రాలేదు, ఆ రకంగా మోషన్ అడాప్ట్ కాలేదు అని టెక్నికల్గా ఏదైతే జరగాలో అది జరగలేదనే దాన్ని అభ్యంతరం తెలియజేయటం, అదే రకంగా దీన్ని ఏ రకంగా చేయాలి అనే ఆలోచన చేయటానికి 6 గంటల నుండి 2.5 గంటలు సుమారుగా
పార్టీల వారిగా మాట్లాడాం, అతను లీడర్ ఫ్లోర్ లీడర్స్ తో కూడా మాట్లాడాం. మాట్లాడిన తర్వాత ఫ్లోర్ లీడర్లో ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారంగా ఎలా ఉందో దాన్ని చూసి ప్రొసీడ్ అవ్వాలని, ప్రధాన ప్రతిపక్షం మామూలుగా జరగలేదు పొరపాటు, మేమైతే ఇచ్చాం అది మోషన్ అది మూవైందో లేదో ఆ టెక్నికల్ పొరపాటు మాది కాదు, దీనికి కన్సిడరేషన్ తీసుకోవాలి, సెలక్షన్ కమిటీ తీసుకోవాలని అడగటం. దీని మీద మాట్లాడిన తర్వాత దీని మీద ఎక్కడా కూడా ఒక ఆమోదయోగ్యమైన పరిస్థితి రాలేదు. జనరల్ గా విధానపరంగా ఏదైనా బిల్లు వచ్చినప్పుడు అమెండ్మెంట్స్గా అయితే మరి బిల్లు ప్రవేశపెట్టిన 12 గంటల లోపల ఇవ్వటం, అదే రకంగా సెలక్షన్ కమిటీ లాంటి పంపించాలని ఆలోచనప్పుడు కన్సిడరేషన్లు తీసుకున్న తర్వాత దాన్ని మూవ్ చేయటం ఉంటుందనే విషయం మరి కొంత ల్యాప్స్ అయింది. ఈ ల్యాప్స్ ని అధిగమించాలని ప్రతిపక్ష పార్టీలు, అలా కాకుండా ప్రభుత్వ పరంగా ఏదైతే బిల్లు ఇచ్చారో బిల్లులు వచ్చాయో ప్రభుత్వ బిల్లులకి మీరు ప్రాధాన్యత ఇచ్చి రూల్ ప్రకారంగా రాని ప్రతిపాదనని మీరు పరిగణన తీసుకోవటం కరెక్ట్ కాదని ప్రభుత్వ పరంగా అదే రకంగా పీడీఎఫ్ నాయకులు అదే రకంగా బీజేపీ నాయకులు చెప్పడం, ఈ పరిస్థితిలో నాకు సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మెజారిటీ సభ్యులున్న తెలుగుదేశం ప్రతిపక్షం, ఇంకోవైపు అధికార పక్షం వామపక్షాలు రూలు పరంగా లేదని అంశం సుస్పష్టంగా ఈరోజు కనబడుతుంది. దాన్ని ఏ రకంగా అతిక్రమించాలి అనేది ఆలోచన కూడా చేశారు. ఆ ఆలోచన ఎంతవరకు సబబం ఉంటుందనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రూల్స్ ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి వల్ల జరిగింది, రూల్స్ అమలు చేయడంలో పొరపాటు ఎవరి వల్ల జరిగింది అనేది ఒక అంశం అయితే, దీన్ని ఏ రకంగా అతిక్రమించాలి కాంపన్సేట్ చేయాలనేది ఒక ఆలోచన. రెండో ఆలోచన ప్రభుత్వ పరంగా ఉన్న బిల్లుని ఆమోదించాలనేది, రెండు ఆప్షన్స్ ఈరోజు నా ముందున్నాయి. కాబట్టి ఈ రెండు ఆలోచనల్లో మరి ఏ ఆలోచనకి మొగ్గు చూపాలి, ఏ ఆలోచనకి నేను మరి ఈరోజు రూలింగ్ ఇవ్వాలి అనేది ఆలోచించుకోవటం నాకు కొంత సందిగ్ధంగా ఉంది. అయినప్పటికీ ఇప్పటికే చాలా కాలాతీతం అయింది, ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా దీనికోసం ఆలోచన చేసుకుంటూ కాలయాపన చేయటం సరైనది కాదని నా ఉద్దేశం. అందుకనే ఏదైతే రూల్స్ కనుగుణంగా లేకపోవటం వల్ల సెలక్షన్ కమిటీకి పంపించే పరిస్థితి లేనందున నేను చైర్మన్ గా నాకున్న డిస్క్రిమినేటివ్ పవర్స్ ని
రూల్ 154 ప్రకారం ఉన్న డిస్క్రిటింగ్ పవర్స్ ని వినియోగించాలనేది ఒక ప్రతిపాదన. దీన్ని దీనికోసం మరి రూల్ పొజిషన్ ని సరిచేసే పరిస్థితి ఉంటుందా లేదనేది కూడా ఆలోచన. ఏదేమైనప్పటికీ నాకున్న రూల్ 154 విచక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరుగుతుంది.